నువ్వు మంచి కార్యం చేయబోతున్నావంటే అందరు నీకు శత్రులు అయిపోతారు. నీ ఒక మంచి దేవుడు ఎదగాలనుకుంటే అందరు శత్రులు అయిపోతారు. చివరికి విశ్వాసులు కూడా అభిషేకం కలిగిన అభిషక్తులు కూడా. సౌలుకి అభిషేకం లేదా? అభిషేకం ఉంది. ఆ సౌలు కూడా ఇద్దరు దావీదుకు విరోధంగా నిలబడ్డాడు. దావీదు తోడ పుట్టినవాడు వ్యతిరేకంగా నిలబడ్డారు. అందరు ఒకటైపోయారు. వీడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. దావీదుకు ప్లస్ పాయింట్ ఏదంటే తన చెవులను మూసుకోగలిగాడు. కొంతమంది చెవులు మూసుకోవడానికి బదులుగా పాము చెవులు అన్నమాట. నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇదే కావాలి కొంతమందికి. నా గురించి వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి, వీళ్ళు ఏం చెప్పారు చెప్పండి, నా గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పండి. నేను ఫాదర్కి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు. మేము ఎప్పుడు ఏదో ఒక జోక్ మాట్లాడుతూ ఉంటే వాడు అక్కడుండి ఇలా చూస్తాడు. నా గురించి ఏం మాట్లాడారు, ఒరే నీ గురించి మేము మాట్లాడలేదురా, మేము ఏదో మాట్లాడుకున్నాం, లేదు నా గురించే మాట్లాడారు చెప్పండి చెప్పండి. కొంతమందికి అందరు గొడవలు కావాలి. దాంతోపాటు ఎవరో ఒకరు నా గురించి మాట్లాడుతున్నారు, ఎవరో నా గురించి, ఎవరు నీ గురించి మాట్లాడితే ఏంటి? నీ ఆశీర్వాద దేవుని ద్వారా వస్తాయి, నీకు హెచ్చింపు దేవుని ద్వారా వస్తాయి, నిన్ను బలపరిచేవాడు దేవుడు.